నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మొదటిసారి అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలో జలదృశ్యం దగ్గర ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ సీఎం కేసీఆర్ పై నిప్పులు జరిగిన జగ్గారెడ్డి ఆరోగ్యశ్రీపై కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపణ జిల్లాల వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన నాయకులు నేతలు నిజాంపేట మండలంలో మహిళా సమైక్య ఐదవ సర్వసభ్య సమావేశం ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ సిద్ధరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి తెలంగాణ వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్యాంక్ బండ్ వద్ద జలదృశ్యం లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, బాపూజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ బాగా ఉపయోగపడేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యశ్రీపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆరోగ్యశ్రీపై స్పందించకుంటే పోరాటం చేస్తారని అన్నారు. రాష్ట ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతున్నారు, బాగానే ఉంది, కానీ ఆరోగ్యశ్రీ కూడా అవసరమేనని స్పష్టం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బిల్స్ పెండింగ్ లో లేకుండా ఇచ్చేవారని తెలిపారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎక్కడ పోయినా సరే 10,000 ఖర్చు నుంచి మొదలుకుంటే 20 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి ఆరోగ్యము మంచిగా చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండే. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా చెప్పడం కూడా జరిగింది, ఆరోగ్యశ్రీ పథకము అమలైతలేదు అని. ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను మీడియా ద్వారా కోరుతున్నాను. సరే, మనము కొన్ని ప్రాజెక్టులు కడతాము, కొన్ని పథకాలు ఇస్తాము, దానివల్ల కడుపు నిండుతుందేమో, అది అవసరమే, అది అవసరమే. కానీ మనిషి బ్రతకడం కూడా చాలా అవసరం కదా. ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆరోగ్యశ్రీ మీద ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నది. ఒక బిల్లు 10 లక్షల బిల్లు పెడితే ముఖ్యమంత్రి గారి నిధికి కేవలం 30,000 40,000 కంటే ఎక్కువ వస్తలేవు. నేను ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్తున్నానంటే, మీ శాసనసభ్యులు, మీ మంత్రులు మీ నోటీస్కి తెస్తున్నారో లేదో, కానీ కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రోగం మీద పోయినా సరే వాళ్లకు ప్రభుత్వమే భరించే విధంగా గతంలో ఎట్లయితే ఆరోగ్యశ్రీ ఉండను. ఇటీవల అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ను ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను గురించి అడిగి తెలుసుకున్న మంత్రి ఎలాంటి ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి హరీష్ రావు. నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా సమైక్య ఐదవ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా డిఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ ఆర్డీఓ భీమలి హాజరయ్యారు. కార్యక్రమంలో కూరగాయలతో తయారు చేసిన బతుకమ్మ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా సమైక్య ఐదవ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా డిఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ ఆర్డీఓ భీమయ్యలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూరగాయలతో తయారు చేసిన బతుకమ్మ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమానికి హాజరైన అధికారులను మహిళా సమైక్య సభ్యులు శాలువలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం డిఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, నార్సింగిలో ఏర్పాటు చేసిన మంజీరా మాట అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, ఈ మాటను చూడడానికి జపాన్ చెందిన అధికారిక బృందం త్వరలోనే ఇక్కడికి వస్తుంది
చేస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు వారి జీవనోపాధి కల్పించేందుకు మహిళా సమైక్య సంఘాలు లోన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. నార్సింగి మండలంలో ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా బాగా నడుస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం సురేష్, డిఎండి లాలు నాయక్, సిసిలు శంకర్ యాదవ్, సుల్తానా మండల అధ్యక్షురాలు లక్ష్మీ నరసమ్మ, కార్యదర్శి లత, సహాయక కార్యదర్శి లావణ్య, కోశాధికారి లావణ్య, సహాయ కార్యదర్శులారు స్వప్న, వివిధ గ్రామాల బిఓఏలు రామచంద్రం యాదవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మండల సమాఖ్య మహాసభకు రావడం జరిగింది. నార్సింగి మండలంలో గత సంవత్సరం నేను కొత్తగా ఎంపికైన బాడీ వాళ్ళందరూ కూడా ఉన్న మొత్తం 15 సంఘాలు లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో కూడా ఏమేమి కార్యక్రమాలు చేయాలనే విషయంపై చర్చ జరిగింది. గత సంవత్సరం మార్చి జిల్లా వాళ్ళతో మనకి రాబోయే కాలంలో ప్రణాళికలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. మా డిఆర్డీఏ పక్షాన ఈ సమావేశానికి వచ్చి వారికి జీవనోపాధులు మారుతున్న విధానం ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాల విషయంలో సలహాలు ఇవ్వడం జరిగింది. మా మందిర మెదక్ ఉత్పత్తులు కూడా ఇక్కడ మందిర మార్ట్ ఉంది, వారి ద్వారా ఇక్కడ అమ్ముకోవడానికి సెంటర్ కూడా పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క మార్ట్ పెట్టబోతున్నాం. మహిళా సంఘాలు ఆర్థికంగా బలంగా ఉండాలనేది కలెక్టర్ గారి అభిప్రాయం కాబట్టి వారి ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క మీటింగ్ జరుగుతున్నాయి. అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తున్నాం. బయ్యారంలో బుక్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్ రెడ్డి మాటనా లేక కేంద్ర ప్రభుత్వం వైఖరా స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బయ్యారం ముక్కు తెలంగాణ హక్కు, ఇక్కడి గిరిజనుల హక్కు అని సత్యవతి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్, ఎంపీ మాలూద్ కవితతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. కావలసిన సదుపాయాలని మేము సమకూర్చినాం. కానీ గడిచిన మూడేళ్ల ముందే అక్కడుండే 346 ఎకరాల భూమిని మరి ట్రైబల్ యూనివర్సిటీ కోసం మేము కేటాయించాం. అన్నీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇవ్వడం జరిగింది. ఏమీ కేటాయించని ఆంధ్రప్రదేశ్లో మీరు గడిచిన 2 ఏళ్ళుగా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం అడ్డుపడ్డారు. మా గిరిజన బిడ్డలు ఉన్నత విద్య చదువుకోకుండా మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. దీని మీద ఏ ఒక్కరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. మీకు వచ్చిన పదవులు కేవలం అలంకారానికి మాత్రమేనా? దీని ద్వారా ఏమైనా ప్రజలకు ప్రయోజనం చేస్తున్నారా? ప్రయోజనం జరుగుతుందా? ఒక్కసారి మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి బయ్యారంలో మర కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మేము భూములు అప్పచెప్పిన తర్వాత కూడా మీరు నిర్మాణం జరగలేదు, దేశంలో ఎక్కడ నిర్మాణం చేయమని చెప్పారు కానీ అక్కడ వేరే ప్రాంతానికి తీసుకుపోయిండ్రు. ఆ రోజు కూడా మీరు మాట్లాడలేదు. కేవలం మీరు దత్తమ్మల్లాగా పదవులు అడ్డు పెట్టుకొని మీ సొంత ప్రయోజనాలు మరి చూసుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు కానీ తెలంగాణ మరి గిరిజనుల ప్రయోజనాలు మీరు సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శలు చేశారు. 8 ఏళ్లుగా అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. పైగా రాష్ట్రంలో సమస్య లేవని పచ్చి అబద్దాలు చెప్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. తెలంగాణలో వైఎస్ఆర్ పాలన ఇప్పుడు లేదని, రాజశేఖర రెడ్డి తెచ్చిన పథకాలన్నీ ఇప్పుడు బంద్ చేశారని మండిపడ్డారు. రుణమాఫీ అని చెప్పి రైతులను కూడా మోసం చేశారని విమర్శించారు. వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలి, కేసీఆర్ పాలన పోవాలని షర్మిల అన్నారు. బారికేడు కదా, ఆ ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఇద్దరు తినాలి కదా, ఇద్దరు దవాఖాన పోవాలి కదా, ఇద్దరికి మందులు ఖర్చు అవుతాయి కదా, మరి ఒకరికే ఇస్తే ఏంటర్థం? అంటే ఒకరు తినండి, ఇంకోటి పస్తులు ఉండండి అనా? అంటే ఒకరు బతకండి, ఇంకోటి తావండి అనా? పెద్ద కొడుకు అయితే ఇలానే చేస్తాడా? అవసరమా ఇలాంటి పెద్ద కొడుకు? ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఏది చేసినా మీ ఓట్ల కోసమే చేస్తాడు తల్లి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు జయరాములు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వతంత్ర ఉద్యమంలో తెలంగాణ కోసం అహర్నిశలు పాటుపడుతూ ఎన్నో ఉన్నత పదవులు వచ్చినప్పుడు కూడా వాటిని వదిలిపెట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు జయరాములు, పద్మశాలి
ఉమ్మడి సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాస్ మరియు పట్టణ అధ్యక్షులు ఎర్రగంటి కృష్ణయ్య శ్రీనివాస్ చిట్యాల శ్రీహరి గుండు కిషన్ దిజి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు ఆయన ఒక పెద్ద పెద్ద పదవులను కూడా తెలంగాణ కోసం త్రోత్ప్రాయంగా వదిలినటువంటి మహానుభావుడు ఈయన తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మరి పద్మశాలి వర్గానికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి మా నారాయణగూడలో పెద్ద పెద్ద భవనం కట్టడం కూడా జరిగింది. బాబూజీ గారి జన్మ జయంతి సందర్భంగా మా శినశంకరమేడ్ మండల్ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గము మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి మా తోటి అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. జిల్లా అధ్యక్షులు కూడా మా మేకల జయరాం సార్ వచ్చారు, సకాలంలో వచ్చి కార్యక్రమంలో అటెండ్ చేశారు. ఈ దీనికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కొండా లక్ష్మణ్ బాబూజీకి బాబూజీ గారి జయంతి సందర్భంగా చిన్నశంకరంపేట మండలంలో మా కుల బాంధవులు మరియు పక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారందరూ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు వారందరికీ చిన్నశంకరంపేట తరఫున నేను ధన్యవాదాలు. ఎమర్జెన్సీ టైంలో పేషెంట్లకు మెడిసిన్ సప్లై చేయడం చాలా కష్టం. మందులు అందుబాటులో ఉన్న మారుమూల ప్రాంతాల్లో వాటిని అందించాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంటే ఓకే, లేకుంటే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. అయితే ఇప్పుడు డ్రోన్లతో మెడిసిన్ సప్లై ఓ అవకాశంగా మారింది. ఇదే కాన్సెప్ట్తో నిజామాబాద్ జిల్లాకు చెందిన వంశీ డ్రోన్ తయారు చేశారు. ఈ డ్రోన్లతో 200 కిలోమీటర్ల వరకు మందులు పంపించవచ్చు. 50 నిమిషాల్లో 40 కిలోల వరకు మెడిసిన్ పంపిణీ చేయవచ్చంటున్నారు ఇద్దరు కలిసి స్టార్టప్ కంపెనీ పెట్టుకొని మెట్కోట్ డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. ఈ డ్రోన్ ద్వారా ఇప్పుడే మీరు చూసినారు మందులు సుమారు 5 కిలోల నుంచి 40 కిలోల వరకు మందు సామాగ్రి అంటే మెడిసిన్స్. టీఆర్ఎస్ ప్రభుత్వం కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ కాగలరు. మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ హాస్పిటల్కి పేషెంట్స్ డెలివరీ కోసము 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయినా సరే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా పట్టణంలో గల కొండ లక్ష్మణ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కూడా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ స్వతంత్ర పోరాట యోధుడని, తెలంగాణ ఉద్యమానికి వెన్నంటి నిలిచిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, కౌన్సిలర్ మరియు పద్మశాలి సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఆప్కో డైరెక్టర్ రాజు, పద్మశాలి కుల బాంధవులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సభలో మనోత్సవాన్ని తన ఓపిగా తెలంగాణ వారిని ఐక్యం చేసినటువంటి గొప్ప మేధావి సంఘ సంస్కర్త విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఇవాళ బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయని ప్రతీతి. అభయహస్తం ముద్రతో ఉండే దుర్గమ్మ అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈరోజు 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదించారు అర్చకులు. దుర్గమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు భక్తులు.
మెదక్ జిల్లా నిజంపేట మండల కేంద్రంలో మహిళా సమైక్య ఐదవ సర్వసభ్య సమావేశాన్ని మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన ఏపీఎం వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ సిద్ధిరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మండల సమైక్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను గురించి చర్చించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మండల సమైక్య ఆదాయ వ్యయాలు జమ చెల్లింపులు ఆడిట్ రిపోర్ట్ ప్రకారం గ్రామ సమైక్యల మహిళా సభ్యులకు వివరించడం జరిగిందని అదే విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లహరిరెడ్డి మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి ఏపీఎం వెంకటస్వామి సీసీలు స్వరూప లక్ష్మి అకౌంటెంట్ కంప్యూటర్ ఆపరేటర్ స్వామి మండల సమైక్య పాలకవర్గం యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ గ్రామ సంఘ అధ్యక్షురాలు కార్యదర్శులు పాల్గొన్నారు. మరియు ఎంపీడీఓ మేడం గారు అలాగే మన ఎంపీటీసీ లహరి మేడం గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలి. లోన్లు తీసుకోవడం మరియు రికవరీ చేయడం అదొక్కటే కాకుండా మహిళల యొక్క హక్కులను వాళ్ళ బాధ్యతలను అన్నింటిలో వాళ్ళు మహిళలందరూ ముందు ఉండాలనేసి ఈ ఒక కార్యక్రమం ఏర్పడడం జరిగింది. అలాగే మేము మండల సమైక్య నుండి సంవత్సరం పొడవుగాను మేము చేసిన పనులు కానీ ఖర్చులు కానీ అన్ని వీవోలకు చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం రాబోయే సంవత్సరంలో కూడా మేము చేయవలసిన పనులేంటి మా లక్ష్యాలు ఏంటి అన్నీ వీవోలకు చెప్పడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో గత 18 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను సింగారేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు విరమించారు. 18 డిమాండ్లలో 16 డిమాండ్లను సింగారెడ్డి యాజమాన్యం అంగీకరించడంతో సమ్మెను విరమించామని కార్మిక జేఏసీ వెల్లడించింది. ప్రధానంగా కార్మికుల జీతాల పెంపుతో పాటు బోనస్పై యాజమాన్యం కమిటీ వేసిందని తెలిపింది. జాతీయ కార్మిక సంఘాల యాజమాన్యంలో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని పలు కార్మిక సంఘాలు ఆరోపించాయి. లీడర్లు తమను సమ్మెకు బుసుగొల్పి యాజమాన్యాన్ని అమ్ముడు పోయారని ఆరోపించారు కాంట్రాక్టు కార్మికులు. యూనియన్ లీడర్ల తీరుతో తమ 18 రోజుల జీతం నష్టపోయామని ఆరోపించారు. ఒకవేళ చర్చిలు పోతే మా నాటోళ్ళు ఎవరినైనా నలుగురు తీసుకొని పోతే కార్మికులు తీసుకోక మాట్లాడలేదు. మీరు మీరే మాట్లాడుకుంటే అది ఏమైందో తెలియదు. చర్చలు విఫలం అయిపోయిందా? ఇన్ని రోజులు చేసింది ఏంటి? చేసే ప్రయత్నం ఇప్పుడు ఎవరైనా మందే ఉంటాం, రెండేళ్ళైనా ఉంటాం. మధ్యలో వచ్చింది 15 రోజులు అయిపోయి డ్యూటీలు లేదు, ఏం లేదు. ఇక్కడ రోడ్డు మీద సంక్రాంతి ఉన్నాం. ఇప్పుడు దొబ్బలుగా విఫలం అయ్యిందండి, ఏడికి వెళ్ళిపోతాం. ఏం చెప్తాం? నిజంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ కల్వకుంట్ల నందిగామ కే వెంకటాపూర్ గ్రామాల్లో 2 రోజుల నుంచి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత 18వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రతి సంవత్సరం దాతల సహకారంతో దుర్గామాత ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు వేలే లక్ష్మణ శాస్త్రి దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు తమ్మలి సిద్దిరామరెడ్డి చంద్రకాంత్ గౌడ్ మల్లేశం చీకోటి వెంకటేశం లక్ష్మణ్ రాజరెడ్డి ప్రశాంత్ వంశీ వెంకటరెడ్డి స్వామి గౌడ్ గుండు శ్రీకాంత్ దుర్గా కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. విజయవంతంగా 17 వసంతాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరం నవరాత్రులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల చేత దాతల సహకారంతో లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం 2వ రోజు ఈరోజు బాలా త్రిపుర సుందరి రూపంలో ఉదయం పూట పూజలు పూర్తయినాయి. ఈ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో గ్రామము సుభిక్షంగా ఏ విధమైనటువంటి కలువు కాటకాలు లేకుండా అల్లకల్లోలాలు లేకుండా యువకులకు సరైనటువంటి అవకాశాలు కలిగి విద్యావంతులై క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ భక్తి శ్రద్ధల చేత ఈ యొక్క నవరాత్రులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా
శుక్రవారం నాడు కుంకుమార్చనలు, శని లేదా ఆదివారాల్లో చండీ హోమం, రెండుసార్లు శుక్రవారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ప్రసాదంగా భావించి ఎక్కువ సంఖ్యలో ఈ అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ మీ గ్రామ ప్రహేతుడు లక్ష్మణ శాస్త్రి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని టీపీసీసీ డెలిగేట్ సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి అన్నారు. తనను టీపీసీసీ డెలిగేట్ గా ఎన్నుకోవడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు దామోదర్ రాజనరసింహ, జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. అలాగే టీపీసీసీ దివంగత నాయకురాలు లక్ష్మీ ఆశయ సాధన కోసం కృషి చేస్తారని కొల్చేరం మండల పైతర గ్రామ మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు మా ఎలక్షన్ కమిషన్ చైర్పర్సన్ చైర్మన్ దామోదర్ రాజనరసింహ గారు నన్ను పిసిసి డెలిగేట్గా ఎన్నిక చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గత 20 సంవత్సరాల నుంచి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో నేను, నా భార్య సోమన గారు లక్ష్మి ఇద్దరం కూడా పనిచేస్తున్నాం. ఇద్దరం కూడా బడుగు బలహీన వర్గాల కోసము అహర్నిశలు కృషి చేసిన లక్ష్మి ఈరోజు మన మధ్యలో లేదు. అయినా కానీ తన ఆశయ సాధన కోసం మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం మేము ఎల్లవేళలా మా కుటుంబం నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు ఏ ఆపద ఉన్నా, ఏ మంచి చెడు కార్యక్రమాలున్నా, ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో జెండా ఎగరవేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి 2023 అసెంబ్లీ స్థానాలకు తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము క్షేత్రస్థాయిలో కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాము, క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నాము. ఖచ్చితంగా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో 2023లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా బతుకమ్మ జల్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను చిన్నశంకరంపేట మండల టీఆర్ఎస్ అధ్యకులు రాజు చేతనమీదిగా పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న బీసీ కమ్యూనిటీ హాల్ కోసం 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ పత్రాన్ని ఆయన అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యకులు రాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ఏర్పాటు అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యకులు పట్లూరి రాజు, షేరిపల్లి సర్పంచ్ మల్లేశం, పాలకవర్గ సభ్యులు బీజాపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మించినటువంటి బీసీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో, గతంలో మా ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి గారు 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ వరకు కూడా 5 లక్షలు సిడిపి నిధుల ద్వారా మంజూరు చేసి ఇప్పుడు లోకల్ సర్పంచ్, లోకల్ నాయకులకు ఆ యొక్క మంజూరు పత్రాన్ని ఇవ్వడం జరిగింది. 5 లక్షలతోనే ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, మొన్ననే గతంలో సుమారు 400 పైన, ఇంచుమించు 400 పైన 500 వరకు ఉన్నటువంటి పెన్షన్లు కాకుండా మొన్న ఒక 59 పెన్షన్లు కూడా అదనంగా రావడం జరిగింది. ఇంకా కూడా సుమారు 50 పెన్షన్ల వరకు ఎలిజిబుల్ ఉండి బీడీ పెన్షన్లు, బీడీ కార్మికులు అయితే ఏమి, విడోస్ అయితే ఏమి, తర్వాత వికలాంగుల కొన్ని పెన్షన్లు కూడా, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు 57 సంవత్సరాల వారి కూడా ఎలిజిబుల్ ఉన్న వారి కూడా కొన్ని మిస్ అయినాయి. అవి కూడా త్వరలోనే సుమారు 2 నెలల లోపలనే అవి కూడా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సంగారెడ్డి జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ, అదనపు కలెక్టర్ వీరారెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట సాధన ఏర్పాటుకు కృషి చేసిన తొలి మలిదశ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లలిత విజయ ేందర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశర్, ఆర్డీఓ నగేష్, పద్మశాలి సంఘం అధ్యకులు నేకం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం జరుగుతారు. ముఖ్యంగా లాస్ట్ మాట్లాడాలంటే మీ మాటలు ఎత్తుకోవాలి. మరి ఆల్రెడీ పూనవేలు లాంటి వాడు ఈ యొక్క సభని దద్దరిల్ల చేసి మాకేమీ వర్డ్స్ ఏం లేవు, ఏదో మాట్లాడదామని మేము ప్రిపేర్ చేస్తాం. చివరికి వచ్చే వరకు ఏముండదు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడేస్తారు. పాపం వైట్ చైర్మన్ గారు కూడా అదే, చైర్మన్ గారు కూడా అదే, అందుకని ఏం మాట్లాడేది లేదని కొద్దిగా ఒక్క నిమిషంలో అమ్మ మరి తొందరగా క్లోజ్ చేసింది. ఇక నా పరిస్థితి అంటే నాకంటే తర్వాత ఒకళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడవచ్చు. ఇక మరి మన ముఖ్య అతిథి పరిస్థితి అయితే ఏం మాట్లాడాలనో వర్డ్స్ దొరకవు, ఎందుకంటే అందరు మాట్లాడినవి ఉంటాయి కదా. ఇది ఏమైనా క్రికెట్ కావాలి, మళ్ళీ ఒక సిక్స్ కొడితే సపడలు పడడానికి పరిస్థితి ఎట్టుందంటే చివరి వాళ్ళు మాట్లాడేటప్పటికీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓపిక నశిస్తుంది. ఎందుకంటే మనిషి జీవితం నేను అనే స్వార్థంతో కాకుండా మనము అనే నిస్వార్థంతో పోతే మన సమాజం బాగుపడుతుంది. అలాంటి జీవితం జీవించినాడే మన పేరు శాశ్వతంగా నిలబడి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన చివరి దశ వరకు వరకు బలహీన వర్గాల కోసం మేము పోరాడేది. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత మన కేసీఆర్ గారు అడుగు ముందు చేసి తనంత బలంగా నిలబడ్డాడంటే దానికి స్ఫూర్తి, దానికి అందాకంటా అంత మన గృహలక్ష్మి బాబూజీ గారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేయాలని మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి అన్నారు. కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివారులోని రైతు వేదికలో పోషణ మాసాన్ని ఐశ్రీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేయాలని మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి అన్నారు. కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివారులోని రైతు వేదికలో పోషణ మాసాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలింతలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో సునీతారెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం సునీతారెడ్డి మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను గురించి వివరించారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు పౌష్టిక ఆహారాన్ని తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, పోతంశెట్టిపల్లి సర్పంచ్ గడ్డమీది నాగరాణి నరసింహులు, కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీ నరసమ్మ, టీఆర్ఎస్ నేతలు రాంపల్లి గౌరీశంకర్, పాషన్ శ్రీనివాసరెడ్డి, దేవన్నగారి శేఖర్, కరెంటు రాజాగౌడ్, సిద్ధరాములు, గజనీ వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదటిసారి అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు, జలదృశ్యం దగ్గర ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్. సీఎం కేసీఆర్ పై నిప్పులు జరిగిన జగ్గారెడ్డి, ఆరోగ్యశ్రీపై కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపణ. జిల్లాల వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన నాయకులు, నేతలు. నిజాంపేట మండలంలో మహిళా సమైక్య 5వ సర్వసభ్య సమావేశం, ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.